కర్ణాటకలో హిజాబ్ పై వివాదం నెలకొంది. ఇక్కడి కుందాపురా కాలేజీలో 28 మంది ముస్లిం విద్యార్థినులు హిజాబ్ ధరించి తరగతికి రాకుండా అడ్డుకున్నారు. ఈ కేసులో బాలికలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇస్లాంలో హిజాబ్ తప్పనిసరి అని పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ మొత్తం వ్యవహారంలో రాజకీయం ప్రవేశించడంతో వ్యవహారం మరింత జటిలమవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో మహిళల జీవితంలో కీలకంగా మారిన ఈ హిజాబ్ ఎప్పుడు ఎక్కడ ఎలా మొదలైందనేది ఇప్పుడు తెలుసుకుందాం. సిఎన్ఎన్ నివేదిక ప్రకారం హిజాబ్ మహిళల అవసరాన్ని అనుసరించి ప్రారంభించబడింది. దీనిని మెసపొటేమియా నాగరికత ప్రజలు ఉపయోగించారు. ప్రారంభ కాలంలో బలమైన సూర్యకాంతి, దుమ్ము, వర్షం నుంచి తల తడవకుండా ఉండేందుకు నార వస్త్రం ఉపయోగించబడింది. దీని ప్రస్తావన 13వ శతాబ్దంలో పురాతన అస్సిరియన్ రచనలలో కూడా ప్రస్తావనకు వచ్చింది. తరువాత అది మతంతో ముడిపడిపోయింది. మహిళలు, బాలికలు వితంతువులు ధరించడాన్ని తప్పనిసరి చేశారు. ఇది మతంపై ఉండే గౌరవానికి చిహ్నంగా గుర్తింపు పొందింది. అయితే పేదలు మరియు వేశ్యలు ఇలా తల కప్పుకోవడానని నిషేధించారు. స్త్రీలందరూ దీనిని ధరించడం తప్పనిసరి అని తెలుస్తోంది. న్యూయార్క్ యూనివర్సిటీ చరిత్రకారుడు నాన్సీ డీల్ తెలిపిన వివరాల ప్రకారం హిజాబ్ అనేది గౌరవనీయమైన మహిళల వస్త్రంగా కూడా గుర్తింపు పొందింది. ముఖ్యంగా క్రిస్టియన్ మరియు ఇజ్రాయెల్ ప్రజలు నివసించే ప్రాంతాలలో ఇది అమలులో ఉంది. సౌదీ అరేబియాలో ఇస్లాం స్త్రీలు తలపై కప్పుకునే ఆచారం సాధారణమైందని చరిత్రకారుడు ఫెగే షిరాజీ పేర్కొన్నారు. అక్కడి వాతావరణమే ఇందుకు కారణం. ఎండవేడిమి నుంచి రక్షణకు మహిళలు దీనిని ఉపయోగించడం ప్రారంభించారు. క్రమంగా హిజాబ్ లో అనేక మార్పులు వచ్చాయి. దీన్ని స్టైలిష్ గా తీర్చిదిద్దారు. వివిధ ఫ్యాషన్ డిజైనర్లు దీనిని చాలా ఆకర్షణీయంగా మార్చారు. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.